ఇప్పుడు అవధానంలో పురస్కరణ అందుకున్న డాక్టర్ ముదిగొండ అమర్నాథ శర్మ గారు. అపార కరుణోపేతం సద్గురుం సర్వతోముఖం కైలాసవాసినం దేవం శివానందముపస్మహే శ్రీతంగడ సువంశీయం శ్రీతంగడ సువంశీయం కిషన్ రావు సుధీమణి ఉపాధ్యక్షమహం వందే ఉపాధ్యక్షమహం వందే అనంత జ్ఞానశోభితం సభాయై నమః సభాపతిభ్యశ్చవో నమః. ఇందాక ఈనాటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య ఇనాక్ గారు మాట్లాడుతూ ఉపాధ్యక్షులు కిషన్రావు గారు, నేను ఎంఏ సంస్కృతం ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు మిత్రుడు గౌరీశంకర శర్మ తెలుగు ఎంఏ, నేను సంస్కృతం ఎంఏ, వారు తెలుగు పాఠాలు చెబుతున్నప్పుడు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళేవాడిని, కిషన్రావు గారి పాఠాలు వినేవాడిని. ఇక ముఖ్య అతిథి గారు ఇనాక్ గారు, నేను వేములవాడలో సంస్కృత కళాశాలలో చదువుతున్నప్పుడు పాఠ్యాంశంలో వీరి పాఠ్య భాగం ఒకటి ఉండేది. గత సంవత్సరం ఇదే వేదిక పైన సృజన, బహుశా సృజన ఆర్ట్స్ క్రియేటర్ వాళ్ళు ఒక నృత్య ప్రదర్శన ఇస్తున్నప్పుడు వారు అధ్యక్షులుగా, నేను ముఖ్య అతిథిగా ఈ ప్రాంగణంలోనే పాల్గొన్నాం. ఇక బట్టు రమేష్ గారు, రంగు రామూర్తి గారు ఈనాటి నాతో సహా పురస్కృతులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, సంస్కృతంలో అవధానం ఎలా ఉంటుందో అని ఇందాక పురస్కారం ఇస్తున్నప్పుడు ఇనాక్ గారు ఓ మాట అడిగారు, ఈసారి సంస్కృతంలో అవధానం చేస్తే పిలవండి అన్నారు, మీరే అధ్యక్షులుగా ఉంటారని చెప్పాను. ఒక్క మచ్చుకకి తెలుగులో ఉన్న పద్యాన్ని సంస్కృతంలో ఎలా చెప్పానో అవధానంలో మీకు చెప్తాను. 2017 ప్రపంచ తెలుగు మహాసభలు రవీంద్ర భారతిలో యుగళ అవధానం మిత్రుడు గౌరీశంకర శర్మ నేను కలిసి చేస్తున్నాం. మొదట మినీ హాల్లో పెట్టారు అవధానం, జనాలు కిక్కిరిసిపోయారు. అప్పటికప్పుడు మెయిన్ హాల్కి మార్చారు. మార్చినప్పుడు ఒక రమేష్ అనే ఒక తెలుగు అధ్యాపకుడు పోతన గారి భాగవతంలోని ఒక పద్యం ఇచ్చి, ఇది సంస్కృతంలోకి చెప్పండి అన్నాడు. మేము సాధారణంగా సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి ఇవన్నీ ఉంటాయి సహజంగా, అప్రస్తుత ప్రసంగము ఉంటాయి. కానీ మేమేం చేసాము, అనువాదము. పృచ్ఛకుడు తెలుగు పద్యం ఇస్తే సంస్కృతంలోకి చెప్పాలి, పృచ్ఛకుడు తెలుగు సంస్కృత శ్లోకం ఇస్తే తెలుగులో పద్యం చెప్పాలి, అది అంశంగా పెట్టుకున్నాం. అప్పుడు 2017 ప్రపంచ తెలుగు మహాసభలో పోతన గారి భాగవతంలోని పద్యం, ఓయమ్మని కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి, ఈ పద్యం ఇచ్చి సంస్కృతంలో సురభులాన, ఆన అంటే శపథం. అప్పుడు చెప్పాను వసంత తిలకాలో, వసంత తిలక వృత్తంలో, మాతస్త్వదీయసు మనోహర దివ్యపుత్ర మాతస్త్వదీయ సుమనోహర దివ్యపుత్ర క్షీరం దధీని నహి ముంచతి మద్గృహేషు గచ్చేమ క్షిప్రమధునైవ పరప్రదేశం గచ్చేమ క్షిప్రమధునైవ పరప్రదేశం హే మంజువాణి సురభౌ శపనం గృహీత్వా అని చెప్పడం జరిగింది. ఆ తెలుగు పద్యానికి సంస్కృతీకరించి అనువాదం చేయడం జరిగింది. ఇలాంటి చక్కని అవకాశాన్ని మాకు కల్పించి, మమ్మల్ని గుర్తించి ఈ ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేసినటువంటి ఆచార్య కిషన్రావు గారికి, భట్టు రమేష్ గారికి, రింగు రామూర్తి గారికి,
అందరికీ నా కోసం వచ్చిన మిత్రగణం ఈరోజు మా శైవ మహాపీఠం నుండి చాలా మిత్రగణం మా ధర్మపతి అందరూ ఇచ్చేసారు. అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభం భవతు సర్వత్ర సదాశివ కృపాబల.